రంగన్న, శవాన్ని పోస్ట్ మార్టం చేయాలి. అనే ఆగండి, నా తమ్ముణ్ణి పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. మా డ్యూటీ మేము చేయొద్దంటారు నిలబడే. ఏంటయ్యా మీ డ్యూటీ? ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే, శవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే, అంతకంటే ముందు నా తమ్ముణ్ణి ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకుని సంకెళ్ళు పోయి ఆ డ్యూటీ చేయ ముందు వెళ్ళా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నా తమ్ముణ్ణి చంపిందెవరో తేల్చేంత వరకు ఈ శవాన్ని కనిచి కదలనివ్వం. మీ కండగా ఉన్న ఈ పోలీసులే కాదు, 400 మంది పోలీసులే కాదు, 1000 తుపాకులు పేల్చినా నన్ను చంపినా సరే ఈ శవాన్ని కనిచి కదలనే. నీ తమ్ముడు పోగొట్టుకున్నావు బాబు. నీ తమ్ముడు చంపింది ఎవరో కాదు బాబు, పుల్లప్పయ్య. ఇది అబద్ధం అవుతుంది. పుల్లప్పయ్య 5 గంటల ముందే కడుపులో నొప్పి హాస్పిటల్ వచ్చారు. ఎంత డ్రామా డ్రామా! ఈ దేశంలో మద్యలు చేసే వాళ్ళందరూ హాస్పిటల్లో దాక్కోవటం ఒక ఆచారం, మద్యలు చేయటం హాస్పిటల్లో దాక్కోవటం, దొంగ సర్టిఫికెట్లు పుట్టించటం. నీ అబ్బా చెప్పరాయా హాస్పిటల్లో ఉన్నాడు? చెప్పలోనే చెప్ప. మా హాస్పిటల్లోనే అలా అని కోర్టులో సర్టిఫికెట్ కూడా ఇస్తాను. ఇస్తావురా? అరువులో ఉన్నాడన్నా. నా మేనేజర్ చనిపోయాడండి, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి. హాస్పిటల్ నువ్వు వెళ్తే రేపు ఎంక్వైరీలో నేను చావాలయ్యా. ఎంక్వైరీకి కావాల్సిన రికార్డ్ అన్ని రెడీ చేసాను కదా సార్. నాకు కావాల్సింది నోటు బుక్లు కాదు, నోటి మాట. తుపాను బియ్యాన్ని దారి మళ్లించిన లారీలు మనే కాదని రేపు ఎంక్వైరీలో నువ్వు చెప్పాలా? అబద్ధం చెప్పడం నాకు చేత కాదండి. అంటే అక్కడికి నువ్వు గొప్పది, నేనేమో దొంగోళ్ళు. అమ్మగారు సింగన్ నన్ను చంపడానికి తరుముకు వస్తున్నాడు. దాని చాటు దాక్కో దాక్కో. ఏంటండి నాలాంటి పెద్దంటి ఇళ్ళ మీద పడతావరా? ఒళ్ళు కొవ్వెక్కి తన్నుకుంటున్నావా? నువ్వు మొగుడు కాదు, ఇంకా చూస్తానంటయ్యా వాడి ఎంపలకు. ఏంట్రా ఇది? తమ్ముడు చంపిన పుల్లబ్బాయి లోపల పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎవడ్రా బుల్లబ్బాయి నారంలో ఉండడానికి వాడెవడ్రా? చూడవయ్యా పెద్ద మనిషి, నువ్వు వాడి మేన మామయ్య కదా, లోపలికి వచ్చి చూడవయ్యా. చూడు మామయ్య చూడు. చూడవయ్యా చూడు, నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా, నా కదంతే చూడవయ్యా. వాడెవడో రౌడీ చచ్చినాడు, నా గదిలో ఉండడం ఏమిటి? నువ్వు చూడబట్టి సరిపోయింది, లేకపోతే నా కాపురం ఏమై ఉండేది? ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దుక్కు చావాలి? చెప్పవయ్యా, నువ్వు పెద్ద మనిషివి కదా చెప్పు. లోపల ఎవరూ లేరు మామయ్య. పగ తెచ్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి, సుబ్బారావు మీదకి వెళ్ళాలి. ఆడదాని తోడికి వెళ్తావా మామయ్య? మామయ్య నువ్వు కూడా క్షమించమ్మాండి. చచ్చి మళ్ళీ ఏ పేదకు పెద్ద ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పండి. బాబురావు బాబురావు బాబురావు. ఊరుకోవయ్యా, మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గడపు తగ్గించారు, నా గడప తగ్గడానికి సిక్కట్లేదయ్యా. అరెస్ట్దే ఉందయ్యా, ఆ ఎక్స్ప్రెస్ పాయింట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రాబ్లమ్ కూర్చుంది. సీఎం పట్టుబడుతున్నాడు, ఆ సింగనగాడు పక్క ఏక మేకై కూర్చున్నాడు. రేపు ఎంక్వైరీ ఉంది, ఆ ఎంక్వైరీలో బియ్యం దొంగతనానికి బ్యాకింగ్ మనమే అని మీ బావ సాక్ష్యం చెప్పాడనుకో ఏమవుతాం? ఆ ఇద్దరు సంగతి చూసేద్దాం, నా మాట విను. ఇడు చాలా కొంపలు ముంచిన గొప్పడు, ఆడు ఏం చెప్తున్నాడు వినండి. నువ్వు బంధు ప్రీతి మర్చిపోతానంటే నేను ఉపాయం చెప్తాను. కురుక్షేత్రం దగ్గర నుంచి పలనాటి వరకు బంధు ప్రీతి మరిచిపోతేనేనయ్యా రాజ్యాలు దక్కింది. చెప్పు కట్టండి సన్నాసిని. పెద్దింటి ఆడాల జోలికొచ్చిన ఏ పేద సన్నాసికైనా శాస్తి జరగాల్సిందే. రే తాతయ్య కుట్టకుండు. ఏంటండి ఈ అన్యాయం? పేదోడిని చెట్టు కట్టేసి గుండు కట్టిస్తారా? పేదోడేనా, ఎందుకు కట్టేసానో సిగ్గు శరం ఉంటే వాళ్ళ వీళ్ళు చెప్పను. నేనమే తలంచుకున్నాడు రా,
పెద్దోళ్ళు ఊరుకుంటారేంటి మరి? ఇప్పుడు నేను చెప్పే పాఠమే, రాష్ట్రంలో ప్రతి పేదోడికి గుణపాఠం కావాలి. పెద్దోడు కన్నెరు చేస్తే పేదోడుకు మిగిలేది కోడి గుండె. రే సత్తికొండ నీళ్లు పట్రా, రే తాతయ్య నోర్రా కత్తి, రే సత్తికొండ పోయి నీళ్ళు. పేదోడికి గుణపాఠం చెబుతావురా నువ్వు? ఈ దేశంలో పేదవాడి జోలికి ఏ ఉన్నవాడు వచ్చినా సరే మా సమాధానం ఇదే. సింగన్న, నిన్నీ గన్నవరం జైలు నుంచి ఈరోజు విజయవాడ కోర్టుకి హాజరుపరచమని కోర్టు వారి ఉత్తర్వు. బయలుదేరు, వ్యాన్ వెయిట్ చేస్తోంది. ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి పీక తెగిపోద్ది. ఎవరైనా వచ్చారో చంపేస్తాను. ఎందుకమ్మా ఏడుస్తా? చీచీచీ, నాకు నువ్వు చెప్పకుండా వెళ్ళావని నేనేమో అనుకోలేదమ్మా. నేను లేచిపోలేదన్నయ్యా. ఆ రోజు హాస్పిటల్లో నీ గండం గడిచిందని, ఏ ప్రమాదం జరగలేదని తెలిసి ఆ అమ్మవారికి పూజ చేసి ప్రసాదం తెస్తుంటే ఆ బుల్లపై నన్ను కంగారు పడకు. మర్డర్లు చేయటం తప్ప మానభంగం చెయ్యడం నాకలవాటు లేదు. ఎవడో క్లీనర్ కిష్టయ్య చనిపోతే మీ అన్నయ్య నష్టపరిహారం కోసం నా మీద కాలు దువ్వాడు, అది అన్యాయం. ఇప్పుడు నీ శీలానికి నష్టం జరిగింది, నష్టపరిహారం అడగటం ఇప్పుడు ధర్మం. వెళ్ళి అడుగు, అన్నయ్య నన్ను ఎత్తుకొచ్చిన బుల్లబ్బాయి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, నన్ను మొదట పాడు చేసిన వాడెంత ఇవ్వాలి, అసలు పాడు చేయించిన పెద్దవాడ బాబురావు ఎంత ఇవ్వాలని. దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద పడై, రౌడీలకు దొరికితే వాడుకుంటారు, దొరికితే ఆడుకుంటారు. కట్నాలు లేందే మెడలో తాళి కట్టని ఈ రోజుల్లో పరాయి వాడి కంటి చూపు పడిందని భార్యల్ని పుట్టిళ్లకు పంపుతున్న ఈ రోజుల్లో అంత దుర్మార్గానికి బలైన నా చెల్లెల్ని
గుళ్ళో పెళ్లి చేసుకున్నానన్నావే, గుళ్ళో ఉన్నవాడు కాదురా దేవుడు. ఆ దేవుడు ముందు తా చెల్లెలి మెళ్ళో తాళి కట్టినా నువ్వురా నిజమైన దేవుడివి బావా, నీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తానురా. అరుణ, నీ శీలానికి వెల కట్టమున్న వాళ్ళ ప్రాణాలకు నేను వెల కడతానమ్మా.